గత పాలకులు తెలంగాణ తల్లిని తెరమరుగు చేసేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అంటే కేవలం ఒక్కరు మాత్రమే గుర్తొచ్చేలా పాలన సాగించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడైనా పెట్టారా అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్. తెలంగాణ తల్లి విగ్రహం ఎలా ఉండబోతోందో కళ్లకు కట్టినట్టు వివరించారు ముఖ్యమంత్రి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే కన్న తల్లిని చూసినట్టే ఉంటుంది అన్నారు. తెలంగాణ ప్రజల దర్పం, పోరాట పటిమ, ఆత్మవిశ్వాసం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా విగ్రహం ఉండబోతోందని హామీ ఇచ్చారు. గడీలు, దొరల ఆనవాళ్లు లేకుండా ప్రజల హృదయాలకు దగ్గరగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది అన్నారు సీఎం రేవంత్. ఈ విగ్రహం యొక్క నమూనాను జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మన తెలంగాణ బిడ్డ వారికి ఈ నమూనాను తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తెలంగాణ తల్లి అంటే దర్పం ఉండాలి, పోరాట పటిమ ఉండాలి, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండాలి. నిజంగా మన కన్న తల్లిని చూస్తే మనకెంత సంతోషాన్ని, ఎంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందో ఆ తెలంగాణ తల్లి కూడా ఆ విధంగా తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉండాలి. కొద్దిమంది దొరలకు గడీలలో ఉండే వాళ్ళ యొక్క ఆనవాళ్లతో తెలంగాణ తల్లి ఉండకూడదని ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. డిసెంబర్ 9 మనం విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 ఒక పండగ రోజు. ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సముచితంగా ఉంటుంది అని సహచరులందరూ సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. డిసెంబర్ 9 నాడు పెద్ద ఎత్తున వేలాది మందిని నక్లెస్ రోడ్డు మొత్తం ఆనాడు తెలంగాణ సాధనలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేసి తెలంగాణ ఆకాంక్షను వెలిపుచ్చినో ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిసెంబర్ 9 నాడు తరలివచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఏర్పాటు ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనడము నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. నేను